నోరు ధరిస్తే చాలు నీ దండం పెడితే మీ ప్రభుత్వం ఊడిపోతుంది, మీ సర్కారు ఊరబడుతుంది. ఇంకో ఏ ముచ్చట ముంగట వేసుకుంటున్నారట కారు పార్టీలు. ఒక అటట అని లేచే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేచిండు, చూడు అంబాయ పెట్ట ముందు చూడు మీరే. గుణం మానవే గూటాల పోలి అంటే నా మనువైన మానస కానీ నా గుణం మానను అన్నదాట వెనుకటికి ఒక ఆమె. ఇగో గట్టనే ఉందట నువ్వుల కారు పార్టీల కథ కూడా. ఇక మరి ఎమ్మెల్యే సీనన్న మాటలు ఇందాం ఓసారి ఏమో అనుకొస్తుండ్రు. ఓ సీనన్న ఏం చెప్తావే ఇలా మా అమ్మ అనుసరికి వచ్చినావు? నేను ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవరికి కేసీఆర్కు కేటీఆర్కు శ్రీహరికి, గడియం శ్రీహరికి మా అన్న కాదు, గడియం శ్రీహరికి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా. 2 నెలల ప్రభుత్వం పడిపోతుంది, 3 నెలల ప్రభుత్వం పడిపోతుంది బిడ్డ. 39 మంది ఎమ్మెల్యేలలో 30 మంది జేబుల్నే ఉన్నారు, చిటికేస్తే 30 మంది వస్తారు పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు. ఓ అమ్మ సూచనలో 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వల్ల కనుసన్నలనే తిరుగుతున్నారు. గువ్వ గూడేకే రాజు మేడేకే అన్నట్టు ఎన్నో సీనన్న అమ్మ ఎగదుగా పెంచుడుగా కారు పార్టీ పెబ్బ కేసీరావుకు. ఓ లక్కవా, అంటే కారు పార్టీ కథ ఒడిసినట్టేనా అన్న సీనన్న? మీ పార్టీ ఉనికిని భూస్థాపితం చేయడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు తెలంగాణ ప్రజలు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, ధర్నాలు చేస్తారట, ఏమంటారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏం చేస్తున్నారు, అది ఎక్కడుంది ఇది ఎక్కడుందని మాట్లాడతాడు కేటీఆర్. కొద్దిగా నన్న సోయి ఉంటే, సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఆ మేడిగడ్డకి ఏమైంది అని చెప్పి ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. ఆత్మవంచన చేసుకొని బతుకుతున్నారు మీరు. అబ్బరకొండ, మేడిగడ్డ బరువు అంతా కేసీరావు కేటీరాములు హరీష్ రావు మయ్యవలసి వస్తట్టే ఉందిగా. రామ రామ, ఇప్పటికే కేంద్ర జలశక్తి మేడిగడ్డ కాగితాలు ఎక్కడ పెట్టిరు, ఆడ ఉన్నాయి, ఆ కథ ఏందో అరుచుకుందామని దేవులాడుతుంటే ఇక కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు నీ దండం పెడితే వాటిని కంటికి గడపడకుండా దాచిపెడుతున్నారు అటనుల్లా. ఇంకేం సంగతి ఓ సీనన్న, ఇంకేం చెప్తావే? తెలంగాణకు చెందిన 100,000 కోట్ల రూపాయలు ఓ దండుగా మారి పనికి మాలిన ప్రాజెక్టులో 130,000 కోట్ల రూపాయలు దోచిపెట్టి గంగలో ముంచి ఈరోజు మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు, మీకు సిగ్గు లేదా, నిద్రెట్లా పడుతుంది మీకు అని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రశ్నిస్తున్నాం తెలంగాణ వాదులము కాంగ్రెస్ వాదులము అందరం కలిసి. రోజు పేపర్లలో వస్తూ ఉంది మేడిగడ్డకి ఇంత పాగులు వచ్చింది, ఒక్క పిల్లర్ పోయింది, 2 పిల్లర్లు పోయినాయని. నిన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో మొత్తం పిల్లర్లన్నీ పోతా ఉన్నాయి, 20 టన్నుల సిమెంట్ బ్లాకులు కొట్టుకొని పోతా ఉన్నాయి, ప్రాజెక్టు కూలిపోతుంది, నీళ్లు తీయాలి లేకుంటే కష్టము అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు. అమ్మా ఆడికి వచ్చిన అదే కథ, ఎవరు బయట పెట్టిదే అన్న ఈ పాపాల పుట్ట ముచ్చట? సిడబ్ల్యూసిలో మన తెలుగుతను ఉన్నాడు శ్రీరామ్ వెదిరే అని, ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఆయన రిపోర్ట్ చెప్పిండు, ఈనాడు పేపర్లో చూసింటారు. మొత్తం కూడా అవకతవకలే, ఒక్క క్వాలిటీ కంట్రోల్ లేదు, మొత్తం తెలంగాణ సొమ్మును దోచిపెట్టి కమిషన్లు కాంట్రాక్ట్ల కక్కుర్తి పడి ఈరోజు స్వచ్ఛమైన ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద వేలెత్తి చూపే సాహసం చేస్తున్నారు అంటే నిజంగా మిమ్మల్ని ఏమనాలో తెలియదు. బందిపోట్ల కంటే అధ్వానంగా దోసుకున్నారు ప్రజలను. ఓ సినాగాగాగాగా ఇక ఏం మొత్తుకుంటావు తీయే, గూద దిగిన పేరంటారు, అత్తగారింట ఉన్న ఒకటే అమ్మగారింట ఉన్న ఒకటే అన్నట్టు, సచిన పాములు చంపినట్టు ఏం చంపుతావే, ఒకటే పని పెట్టినాము ఏదో జర 400 మందం బతకనే రాదే. అబ్బా 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 అబ్బా.